ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు సన్నిధిలో మరొకసారి ఈ ప్రార్థనా టీవీ ద్వారా దేవుని మాటలు క్రైస్తవ ప్రజలకు అందించడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి భాగ్యాన్ని బట్టి మేమెంతగానో స్తుతిస్తున్నాం. ఈ సమయంలో మనము దేవుని మాటలు విందాం. దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభు, కృప కలిగిన మా యేసయ్య, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమునకు వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నావయ్యా. మీరు గొప్ప దేవుడు. జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులోని బిడలమైనటువంటి మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. మా తల్లిగారిని, మా తండ్రి గారిని 1979 అమృతలంకలోనైన మీరు వాగ్దానం చేసి పిలుచుకుని మచిలీపట్నాన్ని మీరు నడిపించారు ప్రభువా. ఆనాటి నుంచి ఈనాటి వరకు నీ ఘనమనే పరిచయలో తండ్రి గారిని మీ రాజ్యానికి తీసుకున్నారు. మీ దాసుని మమ్మల్ని నీ పరిచయం మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు. ముందు 2 ఎపిసోడ్లో నీ మాటలన్నీ అందించాం, మీరు మాట్లాడారు. తిరిగి 3వ ఎపిసోడ్లో ప్రభు నీ మాటలను సత్యాన్ని సంఘానికి, సంఘ విశ్వాసులు ఖచ్చితంగా అంగీకరించి లోబడి ఏ విధముగా ఉంటున్నామో సత్యాన్ని పరిశీలించుకొని యథార్థముగా జీవించి నీ రాకడ కొరకు సిద్ధమవడానికి సహాయం చేసి నడిపించి మహిమ మీరు పొందమని క్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాం. ప్రార్థనా టీవీ యాజమాన్యానికి కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి విధానాన్ని బట్టి సహోదరికి, అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ 3వ ఎపిసోడ్లో దేవుని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు విన్నుగా కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను చెయ్యబోదా నాది కాదు, నన్ను పంపిన వాడిదని ప్రభువు చెప్పారు. కాబట్టి నిలబడిన మనుషుడే, మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడని సత్యాన్ని గ్రహించి ప్రతి ఉదయకాల సమయంలో 7.5 గంటలకు లేక వారానికి ఒకసారి వచ్చేటువంటి ఈ సమయాన్ని ఆసక్తితో, ప్రార్థనతో దేవుని వాక్యాలను విని అంగీకరించి మనం మన జీవితాలను పరిశీలించుకుని ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని ప్రేమతో ఈ మాటలను దేవుడు మీకు తెలియపరుస్తున్నారు. కనుక ఈ సమయమందు కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ ఉన్నటువంటి వారందరూ కూడా మీరు తీసుకోండి, చూసుకోండి. పరిశుద్ధ గ్రంథములో యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాటను ధ్యానం చేసుకుందాం. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అతడు కాలువల ఓరను, దాని వేళ్ళు తనును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింతనున్నదు, కాపు మానదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి హృదయంలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, కృపగల మా రక్షక, మరొకసారి నీ పరిశుద్ధమైన పాదాల సన్నిధి కూర్చున్నాం. నీ మాటలు, నీ వాక్కులు నీ ప్రజలకు మీరే అందించండి, మీరే బోధించండి, మీరే మాట్లాడండి. నిలబడినటువంటి మీ దాసుడు ఒట్టివాడు, మట్టివాడు, బలహీనుడు, అయోగ్యుడు, ఎందుకు పనికిరానటువంటి నీ దాసుడని ప్రభువా మీరు బలపరిచి నీ మాటలు, నేటి సమాజానికి, సంఘానికి, విశ్వాసుకు కావలసినటువంటి నీ మాటలు మీరు అందించి మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుకునేటువంటి విషయాలను గమనించాలి. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. ఎవరు నమ్ముకోవాలంట? యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. 128వ కీర్తనలో ఏమంటాడంటే, యెహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యుడు. ఈ మాటను మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఇక్కడ ఏమంటాడు? యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. మంచిదే, నమ్ముకోవాలి. కానీ నమ్ముకుని ఊరికనే మాటలతో నమ్ముకుని విడిచిపెడితే ప్రయోజనం ఏముంది? చేతలతో, క్రియలతో కూడా నమ్ముకోవాలి. అదే ఆ కీర్తనకారుడు సొలొమోను ఆ మాటలు తెలియపరుస్తాడు 128లో. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు.
ప్రియులరా, మనం ఎప్పుడు ధన్యులమవుతాం? మనం ఎప్పుడు భాగ్యవంతులం అవుతాం? ఎప్పుడు మనము దీవెనకరమైనటువంటి వ్యక్తులుగా అవుతామంటే ఆయన త్రోవలలో మనం నడవాలి, ఆయన మార్గాల్లో నడవాలి, ఆయన చిత్తం మనం చేయాలి, ఆయన అడుగుజాడలో మనం నడవాలి. ప్రభు ఏం చెబుతున్నాడో అది చేయాలి. ప్రభు ఏది చేయొద్దన్నాడో అది చేయకూడదు. ప్రభు ఏది కాదన్నాడో దాన్ని మనం వదులుకోవాలి. ప్రభు ఏది అవునన్నాడో లేఖనం నుండి మనం నేర్చుకోవాలి. అందుకే ఇక్కడ యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, వాడు యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు. దేవుని నమ్ముకొని ఆయన మార్గాలలో నిలిస్తే, ఆయన మార్గాలలో నడిస్తే, ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తే, ఆయన చిత్తం మనం పరిపూర్ణంగా చేస్తే ఎవని దేవుని యొక్క ఆశ్రయము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క నీడ, ఆయన ఆధారము మన మీద ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాంటి వారు ఇంకా ఎలా దీవించబడతారు చూడండి. ఆయన మాట విని ఆయన త్రోవలు నడిచేటువంటి వారు ఎలా దీవించబడతారు? వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలే ఉంటాడు. ఏమండి, అది కాలువల ఓరను, దాని వేళ్ళు తనును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగానును, వర్షము లేని సంవత్సరం చింతన ఉండదు, కాపు మానదు. ఒక మాట గమనించాలి, కీర్తనకారుడు మొట్టమొదటి కీర్తనలు ఏమన్నాడు? దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీతి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. చెట్టు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుందంట. ఎట్లా పచ్చగా ఉంటుంది? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండాలి అంటే, ఒక చెట్టు కాలువ ప్రక్కన ఉందనుకోండి, కాలువ ప్రక్కన ఉన్నందువలన చెట్టు ఎలా ఉంటుంది? ఎండిపోద్దా? ఎండిపోదు. ఎందుకని? పచ్చగా ఉంటుంది. కారణం ఏమిటంటే ఆ కాలువలో ఉన్నటువంటి నీరు అది అనుభవిస్తుంది, అది త్రాగుతూ ఉంటుంది, అది తీసుకుంటూ ఉంటుంది. కనుక ఏమండి, ఎంత భయంకరమైన ఎండలు వచ్చినప్పటికీ కూడా, ఎంత పరిస్థితులు అండి అననుకూలముగా ఉన్నప్పటికీ కూడా, నీరు ప్రక్కన ఉన్నందువలన, నీరు త్రాగుతున్నందువలన ఆ చెట్టు ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది, ఎండిపోదు. మరి ఆ చెట్టు మీద ఉన్న మరి పురుగులు మనం గమనిస్తాం, చెట్టు మీద ఉన్న పురుగులు ఎలా ఉంటాయి? పచ్చగానే ఉంటుంది. కారణం ఏంటి? పచ్చని ఆకు ఆకు మీద ఉంటుంది, ఆ ఆకు ఆ రసాన్ని తింటుంది, అది కూడా పచ్చగానే ఉంటుంది. నీరు ప్రక్కన ఉన్నటువంటి చెట్టు పచ్చగా ఉన్నట్టు, చెట్టు మీద ఉన్నటువంటి పురుగు పచ్చగా ఉన్నట్టు, దేవుని బిడ్డలారా, మనము కూడా నీరు అనబడినటువంటి దేవుని యొక్క వాక్యమును, ఏమని జీవజలం అనేటువంటి దేవుని వాక్యమును మనం ఎప్పుడు త్రాగుతూ ఉంటామో, జీవహారమును తింటూ ఉంటామో, దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు ఉంటామో, బుధవారం దేవుని సన్నిధికి వస్తూ, శనివారం దేవుని సందుకు వస్తూ, ఆదివారం దేవుని సందుకు వస్తూ, మన సంఘాలు క్రమాలు 1 నుంచి 5 వరకు వ్రత దినాలు మరి కలుసుకుంటూ, కుటుంబ ఆరాధనకు కలుసుకుంటూ, ఉపాస ప్రార్థనలకు కలుసుకుంటూ, క్రీస్తు సువార్త సభలో కలుసుకుంటూ, నీ రక్షణను కాపాడుకుంటూ ఎప్పుడైతే ఉంటావో, నీవు చెట్టు పచ్చగా ఉంటావు. చెట్టుని మానవుడిగా దేవుడు పోల్చాడు, మానవుణ్ణి చెట్టుగా దేవుడు పోల్చాడు. కాబట్టి చెట్టు ఎప్పుడు కూడా వాడిపోకుండా ఉండాలంటే, అది పచ్చగా ఉండాలంటే నీరు త్రాగాలి, నీరు ప్రక్కన కాలువ ప్రక్కన ఉండాలి. ఉన్నటువంటి చెట్టు ఎప్పుడూ పచ్చగానే ఉంటుంది. నువ్వు దేవుని సంఘంలో ఉండాలి, దేవుని మాట వినాలి, దైవ సేవకుని మాటకు లోబడాలి, వాక్యానుసారంగా జీవించాలి, ఆత్మానుసారంగా జీవించాలి, దైవ చిత్తానుసారంగా జీవించాలి. అది నీ ఆత్మీయ జీవితానికి మేలు, అభివృద్ధి, క్షేమము, ఆశీర్వాదం. ప్రియ దేవునికి పెట్టారా, అట్లాగ ఉన్నటువంటి వారు ఏమండి, జలముల యొద్ద నాటబడిన చెట్టు, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. చెట్టు పక్కన ఉన్నటువంటి ఆ కాలు పక్కన ఉన్నటువంటి చెట్టు వేళ్ళు ఎక్కడికి వెళ్తాయి అంటే, లోపలికి దాని వేళ్ళు తన్నుతుంది. వెట్ట కలిగినను దానికి భయపడదాం, వెట్ట కలిగినను దానికి భయపడదాం, దాని ఆకు పచ్చగానును, వర్షం లేని సంవత్సరముల చింత నొందదు, కాపు మానదు. ప్రియులరా, దేవుని బిడ్డలారా, మనం గమనించండి, ఇదిగో వెట్ట కలిగినను అనగా ఇబ్బంది కలిగినను, బాధ కలిగినను, శోధన కలిగినను ఏమండి, ఆ చెట్టు ఎప్పుడు బాధపడదు, దాని ఆకు పచ్చగానే ఉంటుంది,
అది ఎప్పుడు భయపడదు ప్రియరా. వర్షము లేని సంవత్సరము కూడా చింత పడదు, కాపు మానదు. వర్షము దేనికి చూసినా ఆశీర్వాదాన్ని చూసినా, పంట వేసేదానికి ముందు వర్షం కావాలి, పంటకు చివరన కూడా ఏమిటి వర్షం కావాలి. తొలకరి వర్షము కరవరి వర్షము ఆ పొలముకు ఆ పంటకు కావాలి. అలాగే వర్షము ఆశీర్వాదానికి సూచన. ఈయన చుట్టూ పచ్చగా ఉండాలంటే మరి ఆ వర్షం కావాలి. ఆ వర్షం లేకపోయినా కూడా ఈ చెట్టు కాపు కూడా మారదు. ఆశీర్వాదాలు మన జీవితంలో లేకపోయినా, సంతోషం మన జీవితంలో లేకపోయినా, ఆర్థికంగా మనం బలపడకపోయినా, మనం అనుకున్నటువంటివి జరగకపోతున్నా, జరగనటువంటి కీడు పరిస్థితులు మనకు ఎదురవుతున్నా, విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టకూడదు. ఆత్మీయ జీవితాన్ని విడిచిపెట్టకూడదు. ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టకూడదు. దేవుడిని మనం మర్చిపోకూడదు. కలిసి ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళటం, నష్టం వస్తే దేవునికి దూరం అవటం అది విశ్వాసికి మంచి పని కాదు. నీ గురి ఏంటి? ఈ లోకంలో వెండి బంగారాలు కలిసి రావటం, దీవించబడటం, ఆశీర్వదించబడటం, నెమ్మది ఉండటం, బిడ్డలతో కుటుంబాలతో హాయిగా జీవించటం ఇదేను అనుకుంటున్నావు, ఇది కాదు. నీ గురేంటి? పరలోకం. పరలోకం వైపు మనం మన గురిని కలిగి ఉండాలి. మన గురి పరలోకం వైపు చూపించాలి. పరలో రక్షణ పొందినటువంటి విశ్వాసికి దేవుడు గృహాన్ని కడుతున్నాడని, మన పేర్లు జీవగ్రంథంలో ఉంటాయని, జీవవృక్ష ఫలములు ప్రభు మనకు తినిపిస్తాడని, జీవజలపు నదులు అక్కడ ఉంటాయని, బంగారపు వీధుల్లో మనం ఉంటామని, ప్రభు మన కొరకు కిరీటాలను ఏమండి మనక బహుమానాలను ప్రభు సిద్ధపరిచి ఉంటాడని విశ్వాసి గ్రహించి, నిందలైనా శ్రమలైనా శోధనలైనా బాధలైనా ఏమండి వర్షం వచ్చినా లేకపోయినా ఏమండి ఏ పరిస్థితులను కూడా పచ్చగానే ఉండాలి, చెట్టు అభివృద్ధిగానే ఉండాలి, ఆశ్వాదకరంగానే ఉండాలని దైవ గ్రంథం మనకు స్పష్టముగా తెలియపరుస్తుంది. ప్రియరా, మరొక మాటను మనకు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము చూద్దాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను, దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ద్రాక్ష యొక్క చుట్టూను ద్రాక్షను దేవుడు ఎలా నాటాడు? ఆయన దానిని బాగుగా త్రవ్వి, దేని త్రవ్వాడు? నేలను త్రవ్వి రాళ్లను, ఆ త్రవ్వబడినటువంటి ఆ గొంతులో ఇవ్వండి ఆ ఉన్నటువంటి ఆ రాళ్లను చెత్త చెదారాన్ని పనికిరాని వాటిని తీసివేసి శ్రేష్టమైన తీగిలిగా ప్రభు నాటించాడు. నిన్ను దేవుని సంఘములో నిన్ను నాటాడు ప్రభు, వాగ్దానము కలిగిన సంఘములో నిన్ను నాటాడు ప్రభు, దేవుని చిత్తమైనటువంటి సంఘములో నిన్ను నాటాడు ప్రభు. ఎలా నాటాడు? నీవు బహుగా ఫలించాలని, నువ్వు దీవెని పొందాలని, నువ్వు ఆశీర్వదించబడాలని ప్రేరణ ప్రభు నిన్ను నాటించాడు. ఆయన సంఘములో ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను, దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను. కానీ మరి ఆయన తొలిపించినందుకు, నాటినందుకు, నీకు మేలు చేసినందుకు నువ్వెలా ఫలిస్తున్నావు? ఆయన సంఘానికి వచ్చినందుకు, ఆయన సంఘంలో నిన్ను నువ్వు నిలబెట్టినందుకు, ఆయన బిడ్డగా నిన్ను ఏర్పాటు చేసినందుకు, ఆయన చెట్టువలే ఏమండి నిన్ను నిలబెట్టుకున్నందుకు నీవు ఆయన సన్నిధిలో నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎలాగుంటున్నావు? ఒక్క మాటను జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చాలా జాగ్రత్తగా వినాలి ప్రియరా. 2వ అధ్యాయము 21వ వచనాన్ని, శ్రేష్టమైన ద్రాక్ష వల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని, కేవలము నిక్కమైన విత్తనముల వలన చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని, నాకు జాతిహీనపు ద్రాక్ష వల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. చూశారా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన తీగిలిగా ప్రభు నిన్ను నాటించాడు, శ్రేష్టమైన చెట్టుగా దేవుడు తన సంఘములను నిన్ను నాటించుకున్నాడు. ఏమండి ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, బాధలు వచ్చినా, కరువులు వచ్చినా, ఖడ్గములు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆటుపోట్లు వచ్చినా, ఎన్నో అవంతరాలు మనకు ఎదురైనా నీవు ఫలించాలని, నీవు కాపు కాయాలని, నీవు అభివృద్ధి చెందాలని, నీవు దీవించబడాలని, నీవు ఆశీర్వదించబడాలని దేవుడు కోరితే, ఆయన ఆశిస్తే చివరికి నీ నుండి ఫలితం ఏమిటంటే జాతిహీనపు కాయలు నువ్వు కాశావు, భక్తిహీనపు కాయలు నువ్వు కాశావు,
బలహీనత కాయలను కాశావు, విశ్వాసపు హీనులుగా ఉండేటువంటి కాయలను కాశావు. దేవునికి దుఃఖం కాదా? దేవునికి బాధ కాదా? కలువరి సిలువలో నీ కొరకు ఆయన రక్తమును చిందించినందుకు, నీ కొరకు ప్రాణం పెట్టినందుకు, నీ కొరకు ఒకడు తక్కువ నలభై తగ్గులు అనుభవించినందుకు, మొలకిరెట్టం పెట్టించుకునేందుకు, కాళ్ళలో మేకులు చేతుల్లో మేకులు ప్రక్కటెముకలో బళ్ళెము అనరాని మాటలు నోటితో భూతులు భయంకరమైనటువంటి చిత్రహింసలు ప్రభువుని పెట్టింది ఎందుకు? నీ నా పాపముల కొరకు కాదా? లోకములో నుంచి వేరు చేసి ప్రత్యేకపరిచి జీవమగలిన దేవుని సంఘంలో నాటిందెందుకు? శ్రేష్టమైన ఫలముగా నువ్వు ఫలించాలని, ఒలీవ చెట్టులాగానే ఉండాలని, ఏమండి అంజూరుపు చెట్టులాగా ఖర్జూరుపు చెట్టులాగా ఫలించేటువంటి విలువైనటువంటి రుచికరమైనటువంటి శ్రేష్టకరమైనటువంటి ఆ చెట్టులాగా ఫలములాగా ఫలించాలని ప్రభు కోరుకుంటే నువ్వెలా ఫలించావు? జాతిహీనపు కాయలుగా నువ్వు ఫలిస్తున్నావు. శ్రేష్టమైన ద్రాక్ష వల్లి వంటి దానిగా నేను నిన్ను నాటాను అంటున్నాడు. శ్రేష్టమైన వానిగానే నాటాడు దేవుని సంఘములో. ఏమిటి శ్రేష్టమైనటువంటి దేవునికి సేవకులు నోట మాటలు ప్రభు నీకు అందిస్తున్నాడు. శ్రేష్టమైన మాటలు శ్రేష్టమైన వల్లి ద్రాక్షవల్లిగానే నాటాడు. శ్రేష్టమైన దేవుని మాటలు నీకు అందిస్తున్నాడు. కేవలము నిక్కమైన విత్తనమని చుట్టు వంటి దానిగా నిన్ను నాటితిని. నాకు జాతిహీనపు ద్రాక్ష వల్లి వలి నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. ప్రభునందు ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, నిన్ను దేవుడు శ్రేష్టమైన విత్తనముగా, పనికొచ్చేటువంటి విత్తనముగా, పరిశుద్ధమైన విత్తనముగా, యోగ్యమైన విత్తనముగా, పవిత్రమైన విత్తనముగా, బుద్ధిగలైన కన్యకల వలె పరలోక రాజ్యం కొరకు సిద్ధమవటానికి ఎన్ని లోక సంబంధమైనటువంటి పాపభూయిష్టమైన పరిస్థితులన్నింటిలో నుంచి నువ్వు వేరుగా ఉండి ఆయన పిల్లలముగా ఆయన బిడలముగా నువ్వు నాటబడి దేవుని సన్నిధిలో అంటుకట్టబడి దేవుని కొరకు నమ్మకముగా జీవించాలని ఆయన నిన్ను శ్రేష్టమైన విత్తనాలుగా ప్రభువు నాటాడు. నీవెలా ఫలిస్తున్నావు? నువ్వెలా ఫలిస్తు జాతిహీనపు కాయలు కాస్తున్నావు, జాతిహీనపు చుట్టుగా నీవు ఉంటున్నావు. అవును, ఎలా నువ్వు జాతిహీనపోతావు? నీ నోటి మాటల వల్ల, నీ క్రియల వల్ల. నోటి మాటలు భూతులు, సరసక్తులు, పోకిరి మాటలు, అబద్ధములు, అల్లరి, ఆటలు పాటలు, లోకము ఆడంబరాలకు లోబడిపోతున్నావు, లోకపు నీచమైన కార్యాలకు లోబడిపోతున్నావు. సినిమాలు చూడొద్దంటే సినిమాల వైపు పరిగెత్తావు, సీరియల్ వైపే పరిగెత్తావు, డ్రామాల వైపు పరిగెత్తావు. ఇహ సంబంధమైనటువంటి ఏమండి యవనస్తులైతే రక్షణ పొందినటువంటి వారు మరల లోకంలో పాపానికి వ్యభిచారానికి లోబడిపోతున్నారు. భార్యని విడిచి భర్తను, భర్తను విడిచి భార్య అని కుటుంబాలు విడిచిపెడుతున్నారు. దేవుని బిడ్డలారా, అక్రమమైనటువంటి జీవితాలకు వెళ్ళిపోతున్నారు. కైనీలు గుట్టుకాలు పానుపరాకులు ఇదిగో ఇష్టానుసారంగా తింటున్నారు. ఏ సంబంధమైన భ్రాంతిలు, ఎందుకంటే కుటుంబంలో నెమ్మది లేదు, దేవుని విడిచిపెట్టావు, నెమ్మది లేకపోవటం వల్ల ఏం చేయలేదు తెలియక లోకంలోనే పడిపోతున్నారు. ఎక్కువగా వీళ్ళు ఎవరంటే దేవుని పిల్లలే, శ్రేష్టమైన విత్తనాలే బలహీనలు అయిపోతున్నారు. అయిపోయి కూడా అనుకుంటున్నారు ఇంకా మనం దేవుని నిలబడి ఉన్నాం అనుకుంటున్నావేమో. లేదు ప్రియులరా, దేవుడు అడుగుతున్నాడు జాతిహీనపులుగా నీవు ఉన్నావేమో. పరిశీలించుకోవాలి, పరిశీలించుకో, పరీక్షించుకో. నేను త్వరగా వస్తున్నానని ప్రభువు చెబుతున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆయన రాకడ ఖాయం, నీ ప్రాణం పోవటం కూడా ఖాయం. ఎప్పుడు పోద్దో తెలియదు, ఎక్కడ పోద్దో తెలియదు, ఏమిటి ఎప్పుడు మరి ఎందుకు పోద్దో తెలియదు, ఎలా పోద్దో తెలియదు, ఏ స్థలమును వెళ్ళిపోతావో మనకు తెలియదు. మరణం అనేది ఖాయమే. ఆ మరణం అనేది ప్రభుకి మహిమార్థంగా ఉండాలి, ప్రభు చిత్తము చేస్తూ ఉండాలి. పాటలు పాడుతూ మరణిస్తే ప్రభు దగ్గరికి వెళ్ళవా? వాక్యం చదువుతూ వాక్యం చెబుతూ ప్రార్థన పెడిగా ఉంటే చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్ళవా? సాక్ష్యం చెప్పి సాక్ష్యం చెబుతూ చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్ళవా? ఆయన పరిచర్య చేస్తూ చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్ళవా? ఆయన సాక్షిగా నువ్వు దేవుని మార్గంలో ఆయన రోడ్ల మీద ప్రయాణం చేస్తూ నువ్వు ఉంటూ ఉండగా, లేక విమానంలోనైనా, లేక ట్రైన్లోనైనా, బస్సులోనైనా, కారులోనైనా, ఎక్కడైనా నువ్వు ప్రయాణం చేయి, ప్రభుతో కూడా ఉండి ప్రయాణం చేయి. అప్పుడు నీవు చనిపోతే ప్రభు దగ్గరికి వెళతావు, ప్రభుతో కూడా యుగయుగాలు ఉంటావు. ప్రభు లేకుండా జాతిహీనపులు కాయలు కాస్తూ ఇహ సంబంధమైన పరిస్థితుల్లో నువ్వు ఇరుక్కుపోయి ఉన్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఎలా నువ్వు ఫలిస్తున్నావు దేవుని సన్నిధిలో గుర్తుపెట్టుకో. అందుకని ఇంకొక మాటను మనకి జ్ఞాపకం చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఏమంటే పిలిపిలకు రాసినటువంటి పత్రిక అప్పుడు పౌలు ఒక చక్కని మాటను తెలియపరుస్తున్నారు, చూద్దాం. పిలిపిలకు రాసినటువంటి పత్రిక 1:11 ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై
అంతకంతకు అభివృద్ధి పొందవలనియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకున్న వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. ప్రియమైనటువంటి దేవుని సంఘమ, అపొస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీ సంఘము గురించినటువంటి విషయాలను ఇదిగో మరి తెలియపరుస్తున్నాడు. ఏమని తెలియపరుస్తాడు? మనము నీతి ఫలములతో నిండుకునే వారముగా ఉండాలి. నీతి ఫలములు మనకు కావాలి. నీతి ఫలములు అంటే గలతగ్రాసి పత్రిక 5:19 మనకు కనబడుతుంది. ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము కదా. మరి ఇవన్నీ నీతి ఫలములే. విధేయత, మరి వినయము, తగ్గించుకోవటం, ఓర్పు, సహనము, ప్రేమ, మరి కోపం వచ్చినా తొందరపాటు లేకుండా ఉండటము, ఎదుటి వారిని ప్రేమించటం, ఇవన్నీ ఏమిటి? నీతి ఫలములు. మరి నీతి ఫలములు పాలిస్తున్నావా నీవు? నీతి చెట్టుగా ఉన్నావా? నీతి చెట్టుగా ఉంటేనే నీతి ఫలములు వస్తాయి. చెట్టు ఒకటి కాయలొకటి కావు కదా. నీ దేవుడు నీతిమంతుడు, పరిశుద్ధుడు. నేను నీతిమంతులుగా చేయని ప్రభు కోరుతున్నాడు, పరిశుద్ధుడిగా చేయని కోరుతున్నాడు. నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండమని ప్రభు చెప్పారు. కాబట్టి పరిశుద్ధమైన చుట్టుగా, నీతి చుట్టుగా, నీతి ఫలములను మనము ఫలిస్తూ నిష్కపటులను, కపటము లేని వారముగా, యథార్థవంతులుగా మనం జీవించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నిష్కపటులను, నిర్దోషులను, ఏ దోషం లేని వారగా ఇదిగో ప్రభు యొక్క రాకడ కొరకు, క్రీస్తు దినము కొరకు మనం సిద్ధపడాలి. ఆయన ఎప్పుడొస్తాడో మనకు తెలియదు. ఎప్పుడొస్తాడు? మా పితరుల కాలం నుంచి ఆయన వస్తున్నాడు 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 అనుకుంటున్నారు చాలామంది. మనం అనుకున్నట్టుగా ఆయన రాకడ ఆలస్యం కాదు. మనం అనుకున్న గడిలో మనిషి కుమారుడు త్వరగా వచ్చును. గర్భిణి స్త్రీకి ప్రసవేదన ఎలా వస్తుంది? ఆ గర్భం దాల్సిన స్త్రీకి కూడా చెప్పలేదు, అమ్మ నాకు పలానప్పుడు నొప్పులు వస్తాయమ్మని చెప్పలేదు. డాక్టర్లు ప్రసవమవుతామని చెప్పి టైం ఇస్తారు. ఆ టయానికి ముందో వెనుకో ఆ తల్లి, ఆ సహోదరి ప్రసవమవుతుంది. తల్లి కానీ, తండ్రి కానీ, భర్త కానీ, లేకపోతే ఏమండి ఆ గర్భం దలిచినటువంటి ఆ సహోదరి కానీ టయానికి చెప్పలేదు. అకస్మాత్తుగా ఆ పెయిన్స్, నొప్పులు వస్తాయి. అకస్మాత్తుగా దేవుడు ప్రసవమవుతుంది. ఆ ప్రసవయ్యే కార్యం ప్రభు చేస్తారు. దేవుడే ఆ సహోదరికి తోడుగా ఉంటున్నాడు. ప్రభునందు ప్రేరరా, గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లుగా దొంగ ఎలా వస్తాడో మనకు తెలుసా? దొంగ వస్తున్నాడు మనకు తెలిస్తే దొంగ రాకుండా, కన్నము పడకుండా మన ఇంటిని మనం కాపాడుకుంటాం. కనుక దొంగ వచ్చేది మనకు తెలియదు, వెళ్ళేది కూడా మనకు తెలియదు. ప్రభు రాకడ కూడా అలాగే ఉంటుంది. సిద్ధపడదాం. ప్రభు రాకడ కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడు వస్తాడు? ఏంటి ఆయన ఎప్పుడు వస్తాడో ఎలా వస్తాడో మనకు తెలియదు. ఆ విధముగా గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లుగా, దొంగ వచ్చినట్లుగా రావటం వెళ్ళిపోతాం. ఆయన వచ్చి ఏమండి ఎంతసేపు ఉంటాడు? మధ్య ఆకాశానికి వస్తాడు. ప్రకటన గ్రంథంలో 7 బోరలో చివరి బోర ఉదగాని పరిశుద్ధులు ఏమవుతారు? ఎత్తబడతారు. ప్రియరా, ఎత్తబడినప్పుడు ఏమండి అది ఎంత టైం పడుద్ది? బోర ఊదినప్పుడు పరిశుద్ధులు ఎత్తబడటానికి ఎంత టైం పడుద్ది? కన్ను రెప్ప పాటున, పైరెప్ప కింద రెప్పను కొట్టుకున్నంతసేపట్లో ప్రభు రాకడ ఆ కేక వినటం, పరిశుద్ధులకు వినబడటం, వెంటనే ఏమండి రెప్పపాట వెళ్ళిపోవటమే. ఈ రెప్పపాటు ప్రభు రాకడ కొరకు 2023 సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు ప్రభు వారి లోకమునకు వచ్చి ఆయన 33 సంవత్సరాలు జీవించి ఆయన నుండి శిష్యులను తయారు చేసి సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పిన యేసు ప్రభువారు, ఆయన మాట ప్రకారంగా ఏమండి ఇదిగో మరి ఆ తోమా గారు మరి కేరళ నుంచి మద్రాసు అలాగే ఆంధ్ర రాష్ట్రంలోనే తిరిగి సువార్త ప్రకటించినటువంటి భక్తులు, ఇంత మరి వారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత వారు చెప్పిన వర్తమానాలు విని రక్షణ మారు మనసు పొంది ఇంకా ప్రభు పిలు పొందుకునేటువంటి భక్తులు ఇంతమంది ఇంత ఘనమైనటువంటి పరిచర్యలు చేస్తున్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏమిటంటే ఎంతకాలము ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని సంఘాలు, ఇంతమంది సహవాసాలు, ఇంతమంది భక్తులు, వాక్యాలు ఎందుకు అంటే ఇవన్నీ కూడా రెప్పపాటున విశ్వాసులమైన మనము, ఆయన పిల్లలమైన మనము, పరిశుద్ధులమైన మనము ఏమని మనం ఎత్తబడదాని కొరకాయ సిద్ధపాటు, రెప్పపాటు కొరకు 2000 సంవత్సరాలుగా సిద్ధపాటు. అంత సిద్ధపాటు కావాలా మనిషికి? అవును. మనిషి ఎప్పటికప్పుడే దౌర్భాగ్యంగా జీవిస్తాడు.
అతిక్రమముగా జీవిస్తాడు. తెల్లారితే లోకానుసరమైన ఆశలు, లోకానుసరమైన ఆలోచనలు, లోకానుసరమైన కోరికలు, పాప సంబంధమైనటువంటి వాటిలో కూరుకుపోవటం, ఈ ఇహ సంబంధమైనటువంటి వాటిలో మునిగిపోవటం. అందుకని ఎప్పటికప్పుడు దేవుని వాక్యం సరిచేస్తూ ఉంటుంది మనల్ని. దానిలోకి వెళ్లకుండా, దానిలోకి పడిపోకుండా, పతనం కాకుండా మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం సరిచేసుకుంటానికి సంఘాలు, దైవ సేవకులు, దేవుని వాక్యాలు ఎందుకు తెలుసా? ఒక్క రెప్పపాటున ఏమిటి ఎత్తబడి దాని కొరకు సిద్ధపాటు, ప్రిపరేషన్, అది మనకు అవసరం. ఆయన మనకు శుద్ధపరుస్తున్నాడు. అందుకే దేవుని సంఘములో మనము నిష్కపటులుగా ఉండాలి. క్రీస్తు దినం వరకు నిష్కపటులుగా, నిర్దోషులుగా, యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా ఉండాలి. రెప్పపాటున మార్పు చెందబడి ఎత్తబడేటువంటి వారముగా ఉండాలి. ఇంకొక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని త్వరగా మనం ముగించుకుందాం. ప్రియులారా, దైవ లేఖనములో ఉన్నటువంటి ప్రతి మాట కూడా చాలా విలువైనటువంటిది, అమూల్యమైనటువంటిది. ఆయన మాటలో ఏది కూడా మనము తీసివేయటానికి లేదు, కలపటానికి వీలు లేదు అని వాక్యం మనకెంతో స్పష్టంగా తెలియపరుస్తుంది. కనుక మనము దేవునికి ఇష్టమైనటువంటి చెట్టులుగా, ఆయన సంఘములో ఫలించేటువంటి చెట్టులుగా మనం ఉందాం. దయచేసి ఒక్క మాట క్షమించండి. యాకోబు రాసిన పత్రిక 3:13, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడే, తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అర్థం చేసుకున్నారా ప్రియులారా? ఎవండి యోగ్యమైన ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. నీ ప్రవర్తన ఎలా ఉండాలి? యోగ్యమైన ప్రవర్తనగా, అయోగ్యమైన ప్రవర్తన కాదు, యోగ్యమైన ప్రవర్తనగా, పరిశుద్ధమైన ప్రవర్తనగా, నీతి ప్రవర్తనగా, నీతి ఫలములుగా, ఏమండి మంచి చుట్టుగా ఫలిస్తూ దేవుని కొరకు నమ్మకంగా ఈ లోకములో యథార్థముగా జీవిద్దాము, యథార్థంగా నడుచుకుందాం. దేవుని యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు. నమ్ముకొని ఆయన మార్గాల్లో జీవిద్దాం, ఆయన చిత్తం చేద్దాం. దేవుడు తన వాక్యాన్ని మనందరి హృదయములలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగలిగిన మా ప్రభువ, కృప కలిగిన మా యేసయ్య, మమ్మల్ని గొప్పగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, ఇదిగో నేటి సంఘాలలో ఉన్న విశ్వాసులకు నీ మాటలను ప్రభువ మీరు అందిస్తున్న విధానమును బట్టి నీకు వందనాలు, మీకు స్తోత్రాలు. నేను, మేము అందరము కూడా ప్రభువ ఇదిగో తండ్రి శ్రేష్టమైనటువంటి చుట్టులుగా, శ్రేష్టమైనటువంటి విత్తనాలుగా, శ్రేష్టమైనటువంటి మొక్కలుగా, శ్రేష్టమైన ఫలములుగా, ఇదిగో నీ దినము వచ్చు వరకు నిష్కపటులుగా, ఇదిగో నాయన, ఇదిగో తండ్రి యథార్థవంతులుగా జీవించడానికి సహాయం ఇచ్చేయండి. విత్తబడేటువంటి వర్తమానము బిడ్డల హృదయాలలో నీరు కట్టి ఫలింపచేయండి. అవును, నేను లోకములో ఉండగా ప్రభుని రక్షించుకున్నాడు, జీవము కలిగిన తన సంఘములో ఇగో నేను నాటుకున్నాడు, నేను ఫలించాలని, అభివృద్ధి పొందాలని, ఆయన ప్రియ బిడ్డగా నేను మారాలని దేవుడు కోరుకున్నాడు అని అందరూ ఈ వాక్యం అనేటువంటి ప్రియ బిడ్డలందరూ కూడా ఆలకించి అంగీకరించి ప్రభువా నీ చిత్తములో ఉండడానికి సహాయం ఇచ్చి ఈ వాక్యపు విత్తనాలు బిడ్డ హృదయాలలోనికి నీరు కట్టి ఫలింపచేసి ఆధ్యాత్మికంగా సిద్ధపడి రాకుడు కొరకు రెడీ చేసి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని, నీ దాస ఘనమైన పరిచయను ఏంకను ముందుకు నడిపించి సహాయం చేయమని క్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సంగమునకు, వాక్యమును వింటున్నటువంటి ప్రియ బిడలకు సదాకాలము తోడే నడిపించి వర్ధల్యంపచేయునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, సైతానికి సర్వనాశనం ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మీరు దీవించినగాక. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, మా కొరకు మీరు ప్రార్థించండి. ప్రభు ఈ మాటలు దీవించి ఆశ్రయించునుగాక. ఆమేన్.